لبيك اللهم لبيك، لبيك لا شريك لك لبيك، إن الحمد والنعمة لك والملك لا شريك لك. لبيك اللهم لبيك، لبيك لا شريك لك لبيك، إن الحمد والنعمة. అల్హమ్దులిల్లాహ్ రబ్బిల్ ఆలమీన్ వసలాతు వసలాము అలా రహమతులిల్ ఆలమీన్ సయ్యిదనా వ నబీనా వ ఖాయిదనా ముహమ్మదు వ అలా ఆలిహి వ సహ్బిహి వ మన్ వాలా మిలాయిద్దీన్. ప్రేక్షకులారా, హజ్ కానుకన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతు. ఈరోజు మనం తెలుసుకోబోయే హజ్ 5వ ఆశయం విశ్వాస వికాసం. మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఎలాగైతే ఒక వ్యక్తి తొడిగిన బట్ట అనేది పాతబడుతుందో, ఒక వ్యక్తిలోని మనసులోని విశ్వాసం కూడా పాతబడుతుంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక పాతబడిన బట్టను ఉతుక్కొని మళ్ళీ కొత్తగా చేసుకోవడం ఎంత అవసరమో దానికన్నా ఎక్కువ అవసరం పాతబడిపోయిన యొక్క మన విశ్వాసాన్ని మనం మళ్ళీ కడిగి దానికి వికాసాన్ని ప్రసాదించడం అనేది ఇది చాలా ముఖ్యం. కనుక ఒక హాజీ హజ్ సందర్భంగా మామూలుగా మనం తీసుకున్నట్లయితే ఎప్పుడూ ఒకసారి రహమాన్ యొక్క సదనాలలో, రహమాన్ యొక్క సమావేశాలలో మనం వెళతాం, పాల్గొంటూ ఉంటాం. అయితే ఒక హాజీ 24 గంటలు హజ్ నిమిత్తమే వచ్చిన యొక్క పుణ్యాత్ముల యొక్క మధ్యన అల్హమ్దులిల్లా ఆ పుణ్య వాతావరణంలో గడుపుతాడు. గనుక పారాయణలు చేస్తూ, నమాజు చదువుతూ, ఉపవాసాలు అల్లాహ్ను స్మరిస్తూ ఒక హాజీ అనేది తన విశ్వాసాన్ని వికాసం పొందిస్తాడు. కనుక నిజంగా మనం చెప్పాలంటే హజ్ అనేది ఒక వ్యక్తిలోని విశ్వాసాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. హజ్ మధ్యన హాజీ ఒక చోటు నుండి మరో చోటుకి నడిచి వెళుతూ అతను ఒక విధమైన యొక్క తన్మయానికి, తాదాత్మ్యానికి లోనవుతాడు. ఎందుకంటే ఈ నేల ఎలాంటిది అంటే, ఈ నేలన దాదాపు లక్షలాది మంది, కోట్లాది మంది యొక్క పుణ్యాత్ములు, సజ్జనులు, అలాగే ప్రవక్తలు ఈ నేలన నడిచారు. అలాంటి నేలన తను శ్వాసిస్తూ, అక్కడే నివసిస్తూ, అక్కడే అతను అనేది దాదాపు ఒక వారం 10 రోజుల పాటు అక్కడే అతను గడుపుతాడు. గనుక ఆ పునీత పవిత్ర వాతావరణంలో అతను ఉన్న కారణంగా అతని విశ్వాసం అనేది వృద్ధి వికాసాలని అల్హమ్దులిల్లా చూరగుంటుంది. కనుక మనం అల్లాహ్ సుబ్హానహు తాలాతో మన విశ్వాసాన్ని సైతం మన హజ్ యొక్క మహాభాగ్యానికి మనం నోచుకొని ఉన్నా, ఒకవేళ హజ్ చేసే యొక్క భాగ్యం ప్రస్తుతం ఈ సంవత్సరం మనకు లభించకపోయినా, అల్లాహ్తో దీనాతి దీనంగా మనం దువా మాత్రం చేయాలి. అల్లాహ్ మా విశ్వాసాన్ని, వృద్ధి వికాసాల్ని ప్రసాదించి, మా విశ్వాసాన్ని ద్విగుణీకృతం చేసి మనల్ని తన యొక్క ప్రియతమ జాసుల జాబితాలో చేర్చాలని వేడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది, వేడుకుంటారని ఆశిస్తూ మాటను ముగిస్తున్నాను. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. Thank you.